హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక రెండు రెసిపీస్ చూపిపోతున్నానండి. ఒకటేమో చేదు, ఇంకొకటి తీపి. ఫస్ట్ చేదు ఏంటంటే అది ఒక కర్రీ. అది మామిడికాయ, కాకరకాయ ఇగురు, చేదు చేదుగా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం చింతపండు పులుసు కూడా. దానికి కొన్ని కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాను, ఆనియన్స్ తీసుకున్నాను. మనకేమేం కావాలి, మామూలుగా పోపు దినుసులు, కారం, ధనియా పొడి, ఉప్పు, కారం అన్నీ తీసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం దానిలో తాలింపు వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ ఆనియను, కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా సన్నమంట మీద చాలాసేపు పడుతుందండి ఇది. దానిలోనే ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని సన్నమంట మీద చాలాసేపు పడుతుందండి ఇది. కొంచెం లేటే కర్రీ అయ్యేది, ఎందుకంటే చేదు కదా ఇది. సన్నమంట పైన నూనెలో ఎంత బాగా వేగిందంటే అంత టేస్ట్గా ఉంటుంది, లేకపోతే కొంచెం చేదు అనిపిస్తుంది. చేదు చచ్చిపోవాలంటేనే మనకు పులుసును కొంచెం యాడ్ చేసుకోవాలి. దానికే నేను మామిడికాయ, కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేశాను. చాలా టైం పడుతుంది, డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. డయాబెటిక్ అనే కాదండి, ఎవరికైనా చేదు మంచిదే కదా, కాకరకాయ మంచిది. అందుకని నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మీకు. మామూలుగా ఇది చాలామంది చేయరనే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ఇష్టపడరు కాకరకాయ ఫ్రై అలా చేస్తారు, కానీ ఇగురు ఎవరు చేయరు అనుకుంటున్నాను. నేనైతే అప్పుడప్పుడు చేస్తానండి ఇలా, ఎందుకంటే కొంచెం కర్రీ ఇలాగా చేసుకోవచ్చు, దీన్ని నంచుకొని తినేసేయచ్చు. టూ టైప్స్గా పనికొస్తుంది కదా, రెండు రకాలు చేసే పని తప్పుతుంది అనేసి నేనైతే ఒక్కోసారి ఇలా చేస్తాను. కాకపోతే చాలా లేట్ ఈ ప్రాసెస్, అంటే సన్నమంట మీదే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం మూత పెట్టేసి అలాగే ఉంచేద్దాము అండి. కొంచెం బాగానే మగ్గాయి. మగ్గిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పేసుకొని మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేయాలండి. మామిడికాయకి పైన అంతా గ్రీన్గా ఉంటుంది కదా, అదంతా తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా ఉడికిపోయి కలిసిపోతుంది అనమాట, ఈ గురిలో కలిసిపోతుంది, ముక్కలుగా అయితే అస్సలు ఉండదు. కాబట్టి మనము బాగా దానిపైన ఉండే గ్రీన్ కలర్ దంతా తొక్క తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాగా ఇలా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసేస్తాము. వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసినామంటే ఉడుకుతుంది. మళ్ళీ దానికి చింతపండు గుజ్జు నెక్స్ట్ వేస్తామండి. కొంచెం ఇలా ఇలా తిప్పేసి మూత పెట్టేసేయాలి. చెప్పా కదా లేటేనండి ఇది, కొంచెం బాగా లేట్ అవుతుంది. చేదు వల్ల కొంచెం బాగా వేగాలి, ఉడకాలి. ఎంత ఉడికిపోతుంది కానీ చేతి తగ్గాలని కొంచెం సన్నమంట మీద ఆయిల్లోనే ఉడికిస్తామన్నమాట అండి. మామిడికాయ కూడా ఉడికేసింది. నెక్స్ట్ దీనిలో కొంచెం మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు కొంచెం, దాన్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత కొంచెం కొసేపు ఉడకాలి. కొద్దిగానే ఎక్కువ వాటర్ ఎక్కువ ఏమొద్దు, అంటే ఇగురు కదా ఇది, వాటర్ వాటర్గా ఉంటే బాగుండదు. అందుకనేసి కొంచెం చిక్కగానే ఇది కలుపుకున్నాను నేను చింతపండు గుజ్జు కూడా. దాన్ని వేసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉండాలి. ఉడికేసిందండి, బాగా దగ్గర పడిపోయింది కర్రీ. ఇక దాన్ని కొత్తిమీర కరివేపాకుతో కొంచెం వేసేసుకొని కలిపేసుకుందాము. కలిపేసుకొని నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. కొంచెం చేదనే కానీ బాగుంటుంది, పుల్లగా, కారంగా, చేదుగా టేస్ట్ బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది, అందరికీ మంచిది. కాకరకాయ తినేదాని వల్ల మంచిగా కానీ చెడు అనేది ఉండదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. కొంచెం చేదు అనిపిస్తే కొంచెం బెల్లం కూడా వేస్తారండి, చేదుకు బెల్లం ఎమరుచులే అంటారు కదా, అలా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం ఉండదు బెల్లం వేయను. మీరు ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం బెల్లం అలా కొట్టేసి దానిలో యాడ్ చేసుకోవచ్చు. చాలామంది వేస్తారు బెల్లము, మీకు నచ్చిందంటే అలా కూడా వేసుకొని తినండి ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూడండి, డయాబెటిక్ పేషెంట్సే కాదు ఎవరికైనా నచ్చుతుంది, కానీ పిల్లలు మాత్రం ఇష్టపడరు. ఇది ఓన్లీ మన పెద్దవాళ్ళకి మాత్రమే ఈ కర్రీ. ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఒక చేదు రెసిపీ చూసాము, ఇప్పుడు ఒక తీయంది చూస్తాము. అదే పంచామృతం అంటామండి, అంటే 5 రకాలతో చేశాను నేను, నాకు దొరికిన 5 రకాలతో చేశాను. లేకపోయినా దాన్ని మనం పంచామృతమే అంటాము. ఏంటంటే బనానా, ఒక 3 బనానా, బాగా మాగిపోయిన బనానా తీసుకున్నాను. నెక్స్ట్ పెరుగు ఒక చిన్న ప్యాకెట్, హనీ
మిల్క్, చక్కెర ఒక 6 స్పూన్స్. అంటే మనం బనానా ఎంత వేస్తామో దాన్ని బట్టి, పెరుగుని బట్టి, మన టేస్ట్ని బట్టి పంచదార వేసుకుంటాము. అలా కట్ చేసుకున్నానండి బనానా. బనానా కట్ చేసుకున్న తర్వాత మిల్క్ ఒక గ్లాస్ పోసేసాను. నెక్స్ట్ హనీని ఒక స్పూన్ వేసుకున్నా, సారీ పెరుగు మిక్స్ చేసేసుకున్నాను. ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్ ఉంది, దాన్ని వేసుకున్నాను. తరువాత హనీ వేసుకున్నానండి, ఒక స్పూన్ వేసుకున్నాను. హనీ వల్ల కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఉంటే మనం నెయ్యి వేసుకోవచ్చు, దీనిలో యాపిల్ కట్ చేసి వేసుకోవచ్చు, జామ పండు వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసానమాట. మామూలుగా మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదండి, అలాగే కాకపోతే నేను దీనిలో కొన్ని ఐటమ్స్ మాత్రం వేశాను. మామూలు పూజలు అప్పుడే చేస్తాము. నాకు బనానా మెత్తగా అయిపోయింది, సరే ఎలా చేస్తున్నాం కదా పంచామృతము, ఒకసారి మీకు చూపిస్తామనిపించేసి ఇలా చూపిస్తున్నాను. బాగా టేస్ట్ బాగుంటుందండి. అంటే తీయ పెరుగు అయితే బాగుంటుంది, పుల్లగా ఉంటే బాగుండదు. పెరుగు తీయగా ఉండాలి, పాలు కొంచెం చిక్కగా ఉండాలి, కొంచెం హనీ, షుగరు ఇవన్నీ వేసేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి ఏదన్నా వేసామంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నెయ్యి, ఇంకా దానిమ్మ గింజలు, జామ పండు, యాపిల్ ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసామనుకోండి, అదొక టేస్ట్గా ఉంటుంది. ఈ టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టము, నేను అప్పుడప్పుడు చేసుకొని తింటాను. మీకు ఒకసారి చూపించాలనిపించింది, అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందే ఒక చేదు చూపించాను కదా, ఇప్పుడు తీపి చూపిస్తున్నాను. ఇదైతే పిల్లలకు కూడా నచ్చుతుంది, హ్యాపీగా తినేస్తారు. అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మనకు ఈ సమ్మర్లో ఇలాంటి తిన్నామంటే బాగా చలవ చేస్తుంది. కాకపోతే కొంచెం జలుబులు రాకుండా చూసుకోవాలి, పెరుగు వల్ల మనకేం ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి అందరూ చేసుకొని తినండి, పెరుగు ఇంట్లో ఉంటుంది. ఈ మధ్య అయితే మాకు ఒక పాల ప్యాకెట్కి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఫ్రీ అండి, శ్రీజ మిల్క్ అనేసి, చాలా బాగుంది పాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.